రాబోయే T20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా టీం తమ స్క్వాడ్ అనౌన్స్ చేసిన దగ్గర నుండి అందరిలో ఒక డౌట్ ఏర్పడింది. అదేంటంటే సింగపూర్కు చెందిన టిమ్ డేవిడ్ ఆస్ట్రేలియా T20 స్క్వాడ్లో ఎందుకున్నాడు? సో ఈ డౌట్ అయితే చాలా మందికి ఉంది. అండ్ మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఎందుకు ఇలా జరిగిందని చెప్పుకోవడానికి అడిగారు. సో నేనైతే ఈ వీడియోలో టిమ్ డేవిడ్ ఆస్ట్రేలియా టీం తరపు ఎందుకు ఆడుతున్నాడు అన్నది మాత్రమే చెప్తాను, ఆస్ట్రేలియా స్క్వాడ్ గురించి పెద్దగా డిస్కస్ చేయను. సో టిమ్ డేవిడ్ అయితే 1996 సంవత్సరంలో సింగపూర్లో పుట్టాడు. అయితే నిజానికి టిమ్ డేవిడ్ వాళ్ళ పేరెంట్స్ది ఆస్ట్రేలియా, బట్ వాళ్ళైతే 1990స్లో ఆస్ట్రేలియాను వదిలిపెట్టి సింగపూర్కు వలస వచ్చేశారు. అండ్ అక్కడ టిమ్ డేవిడ్ వాళ్ళ నాన్నగారు ఒక ఇంజనీర్గా పనిచేస్తూనే క్రికెట్ కూడా ఆడారు. సో టిమ్ డేవిడ్ ఫాదర్ అయిన రాడ్ డేవిడ్ కూడా సింగపూర్ తరఫున క్రికెట్ ఆడాడు. బట్ ఎనీవే, టిమ్ డేవిడ్ పుట్టిన 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ పేరెంట్స్ తిరిగి ఆస్ట్రేలియాకు వలస వచ్చారు. దీంతో టిమ్ డేవిడ్కు సింగపూర్ పౌరసత్వంతో పాటు ఆస్ట్రేలియా పౌరసత్వం కూడా దొరికింది. అండ్ ఆల్సో టిమ్ డేవిడ్ చిన్నప్పటి నుండి పెర్త్ అనే నగరంలో పెరిగాడు. అయితే అతను క్రికెట్ని కెరియర్గా ఎంచుకున్నప్పుడు మాత్రం ఆస్ట్రేలియా తరఫున సెలెక్ట్ అవ్వడం చాలా కష్టమైన పని, ఎందుకంటే మన ఇండియాలోనే ఆస్ట్రేలియాలో కూడా క్రికెట్కు చాలా కాంపిటీషన్ ఉంటుంది. దీంతోనే టిమ్ డేవిడ్ తన సింగపూర్ పౌరసత్వాన్ని యూజ్ చేసుకుని సింగపూర్ క్రికెట్ టీంకు సెలెక్ట్ అయ్యాడు. అండ్ ఆల్సో సింగపూర్ టీం తరఫున తన T20 ఇంటర్నేషనల్ డెబ్యూట్తో పాటు లిస్టీ క్రికెట్ కూడా ఆడాడు. సో 2019 సంవత్సరం నుండి సింగపూర్ టీం తరఫున ఆడడం స్టార్ట్ చేసిన టిమ్ డేవిడ్ మొత్తం వరల్డ్ వైడ్గా చాలా పాపులారిటీ సంపాదించాడు. తన అసాధారణమైన పవర్ హిట్టింగ్తో ఎంతోమంది ఫ్యాన్స్ని అలరించాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల T20 లీగ్స్ ఆడి ఎంతో పాపులారిటీ సంపాదించాడు. సో టిమ్ డేవిడ్ ఆడింది సింగపూర్ తరఫు అయినప్పటికీ తన ఎబిలిటీతో వరల్డ్ వైడ్గా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్గా పేరు సంపాదించాడు. ఈవెన్ ముంబై ఇండియన్స్ లాంటి టాప్ ఫ్రాంచైజ్ కూడా టిమ్ డేవిడ్ను ఏకంగా 8 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. సో దీనివల్ల ఆస్ట్రేలియా టీం డేవిడ్పై కొంతవరకు దృష్టి పెట్టి లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్లోనే ఆడించాలని చూసింది. బట్ ఐసీసీ రూల్స్ ప్రకారం అది కుదరలేదు. సో ఒక దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడి మరో దేశానికి షిఫ్ట్ అవ్వాలంటే మినిమం 2 ఇయర్స్ గ్యాప్ తీసుకోవాలి. సో దీనివల్ల టిమ్ డేవిడ్ 2020 మార్చి నుండి సింగపూర్ తరఫున ఆడడం ఆపేశాడు. అండ్ ఆ 2 ఇయర్స్ గడువు అనేది లాస్ట్ ఏప్రిల్తో ముగిసిపోయింది. దీంతో ఇప్పుడైతే టిమ్ డేవిడ్కు ఎలానో ఆస్ట్రేలియా పౌరసత్వం ఉంది కాబట్టి ఆస్ట్రేలియా టీం తరఫున ఆడేందుకు పర్మిషన్ దొరికింది. అండ్ ఆస్ట్రేలియా టీం కూడా టిమ్ డేవిడ్ లాంటి పవర్ హిట్టర్ను ఎప్పటి నుండి తమ టీంలో ఆడించుకోవాలని చూస్తుంది. సో ఇప్పటికే చాలా బలంగా ఉన్న ఆస్ట్రేలియా టీంకు టిమ్ డేవిడ్ లాంటి ప్లేయర్ తోడవడం వాళ్ళ టీంను ఇంకా డేంజరస్గా మార్చేసిందని చెప్పుకోవచ్చు.